రాజ్యం యువరాజునమ్మా, నా పేరు ముత్యప్ సింగ్. ఒరే నీచుడా, నువ్వే నా ఆ కామంతునివి. యువరాజువైనంత మాత్రాన నువ్వు చేసినదంతా చెల్లుతుందనుకుంటున్నావా? నీ తల్లిలాంటి దాన్ని నా పొందే కావాలని కోరుకుంటావా? నీకెంత కండకౌరంరా! పతివ్రతలను చెరబట్టాలని చూసిన ప్రతివాడు మట్టిగొట్టుకుని పోయిండు, తెలువదారా ఆ సంగతి? ఏయ్, నా తల్లినే చెరబట్టాలని చూస్తావురా? పాపమే వాణ్ణి నాశనం చేస్తుంది. అమ్మా, కన్ను మిన్నుగాన కోయమ్మ, నేను కండ కావురమెక్కినాయమ్మా. జన్మనిచ్చిన కడుపులో మంట పెట్టాలని చూసినానమ్మా. కామమెక్కి కన్న తల్లినే కాటు వేయాలని అనుకున్నానమ్మా. నిజము తెలవంగానే ఓయమ్మ, నా గుండె ముక్కలాయే నాయమ్మా. తెలువక చేస్తేని తప్పు నువ్వో కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. తెలువక చేస్తేని తప్పును ఓ కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. అవును తల్లి, ఆ అయ్య నీ కన్న కొడుకే. సొమ్ముల కాశపడి నేనే పుట్టంగానే బిడ్డను నీ పక్కలకెళ్ళి తీసుకుపోయి మారానికి అప్పజెప్పిన, మారానికి పుట్టిన పోరణ్ణి తెచ్చి నీ తాన వండబెట్టిన. అంటే అంటే నేను మారాణి లీలావతి కొడుకువయ్యా. అమ్మా అమ్మా, మైనావతి మైనా. నాన్నగారేరమ్మా? సాధించింది కొడుకా, కొడుకా నా తండ్రి ముత్యపు సింగు, నీ అయ్య చాడా నాకు, ఏమి తెలుసునని చెప్పగలను. పాలు నీళ్ళలాగా మేము
కలిసి మెలిసి బతుకుతుంటే సుఖ దుఃఖములు పంచుకుంటూ మేము సంసారము చేస్తుంటే ఐనోళ్ళ కన్నే గుట్టి మా పైన కత్తిని గట్టి సల్లని మా కాపురాన్ని అల్ల కల్లం చేస్తే ఆ ధాటికి నేను పడుకో తిని కొడుకా నా దేవుడెక్కడుండు కొడుకా కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా ఎక్కడున్నా కానీ నాన్నగారి జాడను నేను తెలుసుకుంటా పదమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి మైనా అయ్యా నువ్వు చూస్తుంటే ఈ ఊరికి కొత్త ముఖం లెక్కుంది ఆకలి ఆకలి అయ్యా ఒక్క ముద్ద అన్నం పెట్టియవా ఆకలి అయ్యో ఆకలి అవుతుందా ఒక్క ముద్దేం కర్మ కడుపు నిండా పెట్టి పంపిస్తా ఇవాళ రాజుగారింట్లో అన్నదానం చేస్తుండ్రు లే పోదాం మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి మైనా మైనావతి స్వామి మీరేనా మైనావతి 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 ఓ మైనావతి మై
అమ్మా ఎవరమ్మా ఇతను? మీ నాన్నగారు బాబు. ఏమండి మన కొడుకు ముత్యపసింగు అన్న. తల్లి కొడుకులు ఇద్దరు అమరు సింగు చెయ్యి పట్టుకొని ప్రేమగా నడిపించుకుంటూ రాజభవనంలోకి తీసుకెళ్ళి రకరకాల పిండి వంటలు పంచభక్ష పరమాన్నాలు కడుపు నిండుగా తినిపించి పడక గదిలోకి తీసుకెళ్ళి తల్లి కొడుకులు కలిసి సేవలు చేస్తుంటే తన్మయత్వముతో అమరు సింగు అన్ని మరచి నిదురబోయిండు. అమ్మా నాన్న. ఎవలు ఎవలది? మన అమరసింగు సీతోబాయి కోడలు కూడా వచ్చింది. నా కోడలు మైనాపతి కూడా వచ్చిందా? ఆ వచ్చిందత్తయ్య. ఏమైందత్తయ్య మీ కళ్ళకు? నేను సైకిల్ చేసిన అప్పు తీరలే. ఆయన 10,000 తీసుకు, బాకెప్పుడు తీరుద్దంటూ. వస్తున్నా వస్తున్నా వస్తున్నా.